ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లో ఇనుప ఖనిజం తవ్వకానికి అభ్యంతరం లేదంటూ ఏపీ ప్రభుత్వం అఫిడబిట్ దాఖలు చేసిన వేళ ఈ నెల ఇరవైనా అమికస్ క్యూరీ దాఖలు చేసిన నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది రెండు వేల పది నవంబర్ పంతొమ్మిదిన సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు లోబడి కేంద్ర సాధికార సంస్థ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిందని అమికస్ క్యూరీ పేర్కొన్నారు అక్కడ సంబంధిత రికార్డుల్ని పరిశీలించి పార్టీల వాదనలు విన్న తర్వాత రెండు పదకొండు జనవరి ఏడున సమగ్ర నివేదిక దాఖలు చేసిందని చేశారు అందులో తీవ్రమైన ఉల్లంఘనలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినట్లు చెప్పారని అమికస్ క్యూరీ సిద్ధార్థ్ చౌదరి వివరించారు కేంద్ర సాధికార సంస్థ నివేదిక ప్రకారం జారీ చేసిన ఆరు మైనింగ్ లీజ్లకు క్షేత్రస్థాయిలో ఎక్కడా పర్మనెంట్ కంట్రోల్ పాయింట్లు ఖరారు చేయలేదని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన నివేదికలో పేర్కొన్నారు ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సమ్మిరెడ్డి కమిటీ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవైనా కాంపోజిట్ సర్వే కమిటీ రెండు వేల పది జూన్ తొమ్మిదిన ఇచ్చిన నివేదికల్లో పేర్కొన్నాయని తెలిపారు పర్మనెంట్ కంట్రోల్ పాయింట్స్ లేకుంటే లీజులను క్షేత్రస్థాయిలో ఎక్కడైనా చూపించొచ్చని వివరించారు అటవీ సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై కింద అనుమతులు మంజూరు చేసేటప్పుడు లీజ్ దాటి బయట అటవీ ప్రాంతంలో కనీస తవ్వకాలు జరపకుండా మైనింగ్ ప్రాంతం సరిహద్దు చుట్టూ ఇరవై మీటర్లకొకటి చొప్పున శాశ్వత సరిహద్దు స్తంభాలు నాటాలని అమికస్ క్యూరీ పేర్కొన్నారు కానీ ఈ ఆరు మైనింగ్ ప్రాంతాల్లో ఎక్కడా దాన్ని అమలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అయినా అధికారులు ఖనిజ తవ్వకానికి అనుమతి ఇవ్వటం విస్మయం కలిగిస్తోందన్నారు కాంపోజిట్ సర్వే కమిటీ సమిరెడ్డి కమిటీ నివేదికల్లో పేర్కొన్నట్లుగా సిద్ధాపురం ఓబుళాపురం గ్రామాల సరిహద్దుల ప్రకారం బళ్లారి ఐరన్ ఓవర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ల సరిహద్దుల్ని నిర్ధారించడం సాధ్యం కాదని అమెకస్ క్యూరీ పేర్కొన్నారు బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ మ్యాప్లో ఈ రెండు గ్రామాల అంతర్ సరిహద్దుల్ని చూపకపోవటమే అందుకు కారణమని వివరించారు మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ ఎంఎండి చట్టం ప్రకారం లీజ్ గడువు ముగిసిన తర్వాత రోజు నుంచి రెన్యువల్ చేయాలని అంతే తప్ప రెన్యువల్ ఆర్డర్ పాస్ చేసినా లేదా మైనింగ్ కార్యకలాపాలు మొదలుపెట్టిన రోజు నుంచి కాదని అమెకస్ క్యూరీ తన నివేదికలో స్పష్టం చేశారు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో రెండు వేల నాలుగు డిసెంబర్ పదమూడున తొలి రెన్యువల్ గడువు ముగిసిందని ఆయన పేర్కొన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనింగ్ లీజ్ గడువును రెండు పదిహేడు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఉన్నట్లు పరిగణనలోకి తీసుకోవటం పూర్తిగా చట్టవిరుద్ధమని కోర్టుకు తెలిపారు పునరుద్ధరించిన లీజ్ ఒప్పందం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఇరవై ఐదున కుదుర్చుకున్నందున లీజ్ రెన్యువల్ను ఆ రోజు నుంచే పరిగణనలోకి తీసుకున్నారని ఫలితంగా లీజు లేకున్నా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల నాలుగు వరకు ఖనిజ తవ్వకాలు నిర్వహించారని పేర్కొన్నారు ఇది పూర్తిగా చట్టవిరుద్ధమన్న సిద్ధార్థ్ చౌధరి దాన్ని కొత్త లీజ్ మంజూరు చేసినట్లు భావించాలని కోరారు అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు అలాగే అటవీ ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాలు చేపట్టాలంటే పంతొమ్మిది వందల ఎనభై అటవీ సంరక్షణ చట్టం కింద అనుమతి తప్పనిసరి అన్న అమికస్ క్యూరీ అవి లేకుండానే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల నాలుగు వరకు ఖనిజ తవ్వకాలకు అనుమతి ఇచ్చారని నివేదికలో పేర్కొన్నారు అందువల్ల ఆ కాలంలో చేసిన ఖనిజ ఉత్పత్తినంత చట్టవిరుద్ధమైనదిగా పరిగణించాలని కోరారు తర్వాత రెండు వేల ఐదు జులై పద్దెనిమిదిన కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అటవీ అనుమతులు మంజూరు చేసిందని సిద్ధార్థు గుర్తు చేశారు ఓబిళాపురం మైనింగ్ కార్పొరేషన్ సమర్పించిన వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకుని అంతకుముందు ఇచ్చిన అనుమతుల్లో మార్పులు చేసి రెండు పదిహేడు ఏప్రిల్ వరకు పొడిగించారని వివరించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాకపోయినా ఆ పని చేయటం ఆసక్తికరంగా ఉందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన నివేదికలో పేర్కొన్నారు అనంతపురం మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ గని లీజ్ తొలి రెన్యువల్ గడువు నవంబర్ ఇరవై ఆరున ముగిసిన ఖనిజ తవ్వకాలు కొనసాగించడానికి అనుమతి ఇచ్చారని అమికాస్ క్యూరీ నివేదికలో పేర్కొన్నారు జనవరి ఇరవై తొమ్మిదిన హైకోర్టు వాటిని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు రెండో రెన్యువల్ కోసం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి ఇరవై రెండున దరఖాస్తు పెట్టుకున్నారని పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఇరవై ఆరు నుంచి అది అమల్లోకి రావాలని తెలిపారు కానీ రెండు వేల మూడు ఆగస్టు నుంచి ఇరవై ఏళ్ల కాలానికి రెన్యూల అనుమతిని ఇవ్వటం వేల తొమ్మిది అక్టోబర్ వరకు పదకొండు లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్కడి నుంచి తరలించారని పేర్కొన్నారు ఇక్కడ కొత్తగా మైనింగ్ కార్యకలాపాలు జరిగినట్లు కనిపించకపోయినా ఇంత పెద్ద మొత్తంలో ఖనిజాన్ని తరలించటంపై గనుల శాఖ దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు ఓబుళాపురం మైనింగ్ కంపెనీలోని స్టేషన్ ఎనిమిది పదిలో సర్వే ఆఫ్ ఇండియా నాటిన శాశ్వత స్తంభాలను వేరే చోటకు తరలించారని అమికస్ క్యూరీ సిద్ధార్థు చౌధరి నివేదికలో వెల్లడించారు ఎలాంటి అధికారం లేకపోయినా ఇక్కడి స్టేషన్ నెంబర్ ఎనిమిదిలోని పిల్లర్ను కర్ణాటక సరిహద్దుకు పశ్చిమ వైపు నలభై మీటర్ల మేర తరలించారని వివరించారు లీజ్ ప్రాంతాన్ని పెంచుకుని రిజర్వ్ ఫారెస్ట్లోకి చొరబట్టానికి ఈ పని చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు ఇక్కడ చట్ట విరుద్ధంగా రహదారులు నిర్మించారని తెలిపారు ఇందుకు అటవీ సంరక్షణ చట్టం నుంచి అనుమతులు తీసుకోలేదని పేర్కొన్నారు స్టేషన్ నెంబర్ ఒకటి సమీపంలో లీజ్ ప్రాంతం నుంచి రిజర్వ్ ఫారెస్ట్లోకి రెండు పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్ల పొడవునా రోడ్డు నిర్మించారని ఇందుకు అటవీ సంరక్షణ చట్టం నుంచి అనుమతులు తీసుకోలేదని అమికస్ స్క్యూరీ వివరించారు స్టేషన్ నెంబర్ ఎనిమిది వద్ద రోడ్డు నిర్మాణానికి అనుమతివ్వగా దాన్ని స్టేషన్ నెంబర్ ఏడు వద్దకు మార్చేశారని కోర్టుకు తెలిపారు కర్ణాటక వైపు అక్రమంగా తవ్విన ఖనిజ రవాణాకు ఆ రాష్ట్ర సరిహద్దు వెంట ఉన్న ఇతర లీజ్ ప్రాంతాలను కలుపుతూ స్టేషన్ నెంబర్ పది వద్ద మరో రహదారి నిర్మించేశారని పేర్కొన్నారు అక్కడ నుంచి భారీగా ఖనిజాన్ని తరలించారని తెలిపారు ఈ మైనింగ్ ప్రాంతం నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజం తవ్వి తరలించినట్లు నమోదు చేశారని అమెకస్ క్యూరీ ఇక్కడ పరిసరాలను చూస్తే తరలించిన దానిలో నలభై శాతం కూడా తవ్వినట్లు లేదని వివరించారు మిగతా ఖనిజాన్ని లీజ్ వెలుపల ఉన్న అటవీ ప్రాంతం ఇతర మైనింగ్ ప్రాంతం నుంచి తవ్వినట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు మైనింగ్ శాఖ ఖనిజ తరలింపునకు అనుమతిచ్చే ముందు అక్కడ ఎంత ఖనిజాన్ని తవ్వారన్నది పరిశీలించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు బళ్లారి ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెండు వేల తొమ్మిది పది మధ్యకాలంలో రెండు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని తరలించిందని పేర్కొన్న అమెకస్ క్యూరీ మైనింగ్ ప్రాంతంలో తవ్వకాల ఆనవాళ్లేవీ కనిపించలేదన్నారు ఈ ఖనిజం మొత్తాన్ని అటవీ ప్రాంతం నుంచే తవ్వినట్లు కనిపిస్తోందని ఆరోపించారు గనుల శాఖ ఈ విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించాలని కేంద్ర సాధికార సంస్థ నివేదిక స్పష్టం చేసిందన్న అమెకస్ క్యూరీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టును కోరారు లీజ్ల రెన్యువల్ చట్టబద్ధత గురించి ప్రస్తుతం ఆ ఆరు గనుల పరిస్థితి గురించి కేంద్ర గనుల శాఖ నుంచి స్పష్టమైన అభిప్రాయం తీసుకోవాలని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు కేంద్ర సాధికార సంస్థ నివేదికపై కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అభిప్రాయం తీసుకోవాలని కోరారు అలాగే ఇప్పటి జరిపిన దర్యాప్తుపై సిబిఐ నుంచి తాజా నివేదిక కోరాలని సూచించారు అక్రమ్ మైనింగ్ వ్యవహారంపై నిర్దిష్ట గడువులోగా దర్యాప్తు జరిపి బాధ్యులపై ఛార్జ్షీట్ దాఖలు చేసేలా కోర్టు సీబీఐను ఆదేశించాలని కోరారు తాజా నివేదికను సమర్థించేలా కేంద్ర సాధికార సంస్థను ఆదేశించాలని అమికస్ క్యూరీ తన నివేదికలో పేర్కొంది